Hey guys, welcome back to our channel. Ivalti recipe pesarapappu vankaya vakkaya curry. Pulla pulla ga chala ruchiga untundi curry. Inke matram late cheyakunda chese vidhanam ento chusedama. Get into the recipe. వాక్కాయల్ని ముందుగా ఇలాగా పిక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా తరగాలి. మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు. వంకాయల్ని ఇలా ముక్కల్లా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకుని ఉంచుకోవాలి. ఇలా నీళ్ళల్లో వేసుకోవడం వల్ల వంకాయలు త్వరగా నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ తో పెసరపప్పు తీసుకుని గిన్నెలో వేసి బాగా కడిగి రెండు టీ గ్లాసుల నీళ్లు, చిటికెడు పసుపు, మనం ముందుగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయలు వేసి మూత పెట్టకుండా పెసరపప్పు సగం ఉడికే అంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసి కాస్త ఉడికే అంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. వంకాయలు కాస్త ఉడికాక వాక్కాయ ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఓసారి కలిపి మూత పెట్టి వాక్కాయలు పూర్తిగా ఉడికే అంత వరకు కుక్ చేసుకోవాలి. మనం ఫస్ట్ పెసరపప్పు, తర్వాత వంకాయి, ఆ తర్వాత వాక్కాయి వేసుకున్నాం. ఇలా చేయడం వల్ల ముక్కలు అనేవి ఈవెన్ గా కుక్ అవుతాయి, మరీ మెత్తగా అయిపోకుండా ఉంటాయి. అన్నీ ఒకేసారి వేసేస్తే ముక్కలు బాగా మెత్తబడిపోయి పేస్ట్లా అయిపోతాయి. ముక్కలు ఉడికిన తరువాత మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఓ రెండు నిమిషాల పాటు వేయించుకొని మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న పప్పు, వాక్కాయ, వంకాయలో వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పప్పు, వంకాయ, వాక్కాయ కర్రీ రెడీ. ఇది రైస్ లోకి బాగుంటుంది, చపాతి, పూరి, దోశ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పులుపు అంటే బాగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఈ కర్రీ టేస్ట్ పరంగానే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పెసరపప్పు బాడీని కూల్ చేస్తుంది. వంకాయలు మన డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బోన్ హెల్త్ ని, బ్రెయిన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా వాక్కాయ హెల్త్ బెనిఫిట్స్ అయితే నేను ఇదివరకే ఒక వీడియోలో చెప్పాను. దీంట్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే కిందున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.